నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ గూడూరు ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్ సనత్ నగర్ నందు లక్షలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఉత్తమ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులైన ఏడుగురికి సన్మానం చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి వారిని సత్కరించి సన్మానించారు। సంస్థ తరపున సన్మాన గ్రహీతలకు మెమెంటో గజమాల శాలువాలతో సన్మానం చేశారు। ఈ రోజు ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇద్దరికి ఒక 7 మందికి ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రగతి సేవా సంస్థ ఎన్నుకున్నది। 7 మంది ఉపాధ్యాయులకి ప్రత్యేక అభినందనలు। అదేవిధంగా మనం ఎప్పటిలాగానే ప్రతి ఏటా మనం ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మన సాంప్రదాయం। ఎందుకంటే అదృష్టం అందరికీ రాదు। గురువుల్ని గౌరవించుకోవడంలో తల్లిదండ్రుల్ని గౌరవించిన వాళ్ళే గురువుల్ని గౌరవిస్తారని మా పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు। దానికి నిదర్శనం ఇవాళ ప్రగతి సేవా సంస్థ ప్రతి సంవత్సరం మన లాక్డౌన్ కష్టకాలంలో కూడా కొంతమందితో మనం చేయగలిగాం। కానీ ఈసారి కొద్దిగా పరిస్థితులు కొద్దిగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనం కొద్దిగా ఘనంగా చేసుకుంటున్నాం। అదేవిధంగా మొన్న సెప్టెంబర్ 5వ తేదీ పురస్కరించుకొని ఆ రోజు 12 మండలాల ఉపాధ్యాయులకి మనం ఒక క్రికెట్ టోర్నమెంట్ ఒకటి నిర్వహించాం।